మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా మేమైతే చాలా చాలా బాగున్నాం అండి. నిన్న చాలా నీరసం ఉంది, ఇప్పుడు కానీ కొద్ది నీరసం ఉండాలి ఫ్రెండ్స్. ఇంక ఈ రోజు అయితే మొబైల్ అయితే K10 పోగొట్టుపోయిందని వీడియో అయితే పెట్టినాము. ఇంక ఈ రోజు అయితే కంప్లీట్ మూడు శుభాలు జరుగుతున్నాయని కోరుకుంటున్నాను. ఈ రోజు ఏమేమి చెప్పు మన సబ్స్క్రైబర్స్ కి. అవి ఏంటంటే ఫ్రెండ్స్, గత 6 నెలల నుంచి నా మొబైల్ పోగొట్టుకుందని ఒక వీడియో కానీ తీసాం కదా, ఒప్పో K10 అది 18 పెట్టి నెట్ పెట్టి మనం సెల్ అది ఒక పోలీస్ వ్యాప్లో అది కంప్లైంట్ ఇచ్చాను. స్టేషన్ కూడా అయ్యే కంప్లైంట్ ఇచ్చాము. ఇంక ఈ రోజు అయితే ఇంకా అనుకోకుండా సార్ ఫోన్ చేసి మీ మొబైల్ పోగొట్టుకుంది కదా తీసుకొని పోదురండి అని చెప్పినారు. అందుకని ఇప్పుడు బయలుదేరుతా ఫ్రెండ్స్. ఇంకోటి అంతకంటే ముఖ్యంగా ఏంటంటే ఇంకా ఈ రోజు వాచ్ టైం అయితే కంప్లీట్ అయింది. నేను రోజు అంగట్లో ఉన్నప్పుడు ఇక అంగడి వ్యాపారంలో ఒక 30 రూపాయలు, టీ వ్యాపారంలో ఒక 20 రూపాయలు మొత్తానికి అయితే తీసేస్తూ ఉంది. అట్లా రోజుకి వచ్చేసి 50 రూపాయలు దేవునికి చందవి చేస్తుండే రోజు. చర్చికి సంవత్సరం లోపు వేయాలని తీసేస్తా ఉంటే ఇంకా మనకి వ్యాపారం లేక సరిగా నేను ఒక 5 నెలలు లేదంటే 4 నెలలు తీసేసినాను. ఇంకా సంవత్సరం అయితే అయిపోయింది. ప్రతిసారి జనవరి 1కే ఇంకా మనం జనవరి 1 పండుగ రోజే కానుక అయితే వేస్తుంది. కొంచెం ఇంకా పనడం వల్ల ఇంకా వీడియోస్ ద్వారా ఇంకా ఇంట్లో పని ద్వారా సందం మొత్తం తీసి ఎంచి కానుక అయితే వేయాల. ఈ రోజు అయితే ఆ కానుక ప్లస్ మరి మొబైల్ రావడం వలన ప్లస్ మరి మౌంటేషన్ కార్ కూడా ఈ రోజు మధ్యాహ్నం లోపు అయిపోతుంది మనది. ఇంకా చాలా చాలా హ్యాపీగా అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే గోనెండకు ఫోన్ చేసినాడు. వీలైతే మీకు సార్ తో ఒక వీడియో కూడా చేస్తానట. సార్ ఒకసారి వీడియో చేసుకుంటానంటే ఇస్తే వీడియో చేస్తాను, లేదంటే కామ్గా అయితే ఒకవేళ లేదంటే కామ్గా వచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏమిటంటే ఒప్పో K10 సెల్ అయితే తేవడం జరిగిందని ఒక చాట్ వీడియోలో అయితే చూపించినాను. అదే ఫోన్ పోగొట్టుపోయిందని కూడా షార్ట్ వీడియో పెట్టినాము. ఆ వీడియో అయితే డిలీట్ అయిందిలేండి. అది ఎట్లా పోయిందంటే మన టీ అంగడి ఉంది కదా, టీ అంగడి దగ్గర పెట్టినంటే ఎవరు ఎత్తకపోయారో ఏమో ఎత్తకైతే పోయినారు. ఆ ఫోన్ పోయిందని పోలీస్ స్టేషన్లో మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందువల్ల కంప్లైంట్ ఇచ్చొచ్చినాము. ఇచ్చొచ్చిన తర్వాత చెల్లివయ్యో కారణంలో అయింది, అందుకని ఇంకెక్కడ పుడికినా దొరకలే. పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇచ్చొచ్చినాము. పోలీస్ సార్ వాళ్ళే ఫోన్ చేసి మీ సెల్ అయితే దొరికింది, మీ సెల్ మీరు తీసుకోవచ్చు అని మా ఆయనకైతే ఫోన్ చేసినారు. అబ్బా మొత్తానికి వచ్చేసి ఆ సెల్ అయితే మన దగ్గరకు రావడం జరిగింది. ఇంకా ఫస్ట్ సెల్ పోయిన తర్వాత ఒక రోజు 2 రోజులకు అది తెప్పడి పెట్టి చాటించినారు. దేవుని గుళ్ళ మైక్లో కూడా చెప్పినారు. అయితే ఎవరైతే ఆ సెల్ ఇవ్వలేదు, ఇంకా ఆ సెల్ ఎవరిని అడిగినా రాదని తెలిసి ఇంకా పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చారు మా ఆయన. 4000 రూపాయలు ఇస్తాం మా సెల్ మాకు ఇస్తాయని కూడా చాటించడం. అయినా ఇంకా ఆ సెల్ ఇవ్వడానికి ఎవరైతే ముందుకు రాలే, అందువల్ల ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయితే ఇచ్చినాము. ఇంకా కొన్ని రోజులకి పోలీస్ సార్ వాళ్ళే ఫోన్ చేసి మీ మొబైల్ మీకు దొరికింది, మీ మొబైల్ మీరు తీసుకెళ్ళరానని ఫోన్ చేసినారు. మా ఆయన అయితే ఆ ఫోన్ అయితే తెచ్చినారు. ఆ ఫోన్ ఎలా ఉందనేది కూడా మీకు చూపిస్తాను. ప్రసాద్ మామ సెల్ తీసుకోండి రా, మన సబ్స్క్రైబర్స్కి ఆ సెల్ ఎలా ఉందనేది చూపిస్తాం. సెల్ వేస్తా, అదే మన సబ్స్క్రైబర్ చూపిస్తామని చూడు. ఎట్లా ఎన్ని దినాలు పోగొట్టు, ఎన్ని దినాలు అయినా కానీ కొత్త సెల్ కాబట్టి కొత్తగానే ఉంది. సో సెల్ అయితే మాకు సూపర్ ఉన్నా కదా. నేను ఈ నెంబర్ అన్ని రాసి పెట్టించడం కదా, ఇట్లా మధ్య గుర్తు. ఈ అమ్మాయి నెంబరు మన గోనెండలో పోలీస్ స్టేషన్ అని రాసిన నెంబర్గానే చెప్పలే. సో నేను కూడా తెచ్చినప్పటి నుంచి చూపించలేదు. ఆదివారం సెల్ అయితే ఆదివారం తెచ్చుకున్నాం సార్లది, నువ్వు ఇక చూపించలేదు ఎట్లా చూపు. ఎంత కొత్తగా ఉండదులే, ఏం చెదిరలేదులే. సో ఫ్రెండ్స్, తెచ్చుకొని ఒక నెల అయిందంటే, నెల అయింది ఇది ఫోన్ తెచ్చుకొని. ఒప్పో K10 మొబైల్ ఇది, 17,000 నెట్ సెల్ ఇది. ఇంకా సెల్ చేస్తే చాలా ఆనందంగా ఉంది.
నా లైఫ్లో కానీ ఎప్పుడు కొనుక్కోలేదు సెల్. ఇంకా వీడియోస్ కోసమనే ఈ ఒప్పో కేటెన్ తెచ్చుకున్నా. చూడండి ఇది ఎలా పోయిందంటే ఫ్రెండ్స్, మనకి టీ కొట్టు ఉంది కదా, లోపలికి పాలు తెచ్చుకుందామని అంగర్ లోపల పోయినాను. అలా అంగర్ లోపల పోయింటే ఇంకా సెల్ అది అక్కడ టీ స్టాల్ కాడ ఇట్లా పెట్టిపోయినా. తీసుకొని బయటికి రాగానే సెల్లు లేదు, అసలు ఎవరు తీసుకొని పోయిందనేది కూడా తెలియదు. ఇంకా ఏం చేసినామంటే మేము ఎమ్మడే ఇంకా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయాలా అని చెప్తే మా నాయన ఫస్ట్ వద్దు అట్లా 4000 రూపాయలు ఇస్తాము చెల్లిచ్చిన వాళ్ళు కానీ తప్పడు కొట్టి అంటే డప్పు కొట్టి డంగోరేసి అంటారు కదా మీ బాగున్నా దండోరేసి కసి చెప్పినారు 4000 ఇస్తాము చెల్లి దొరికిన వాళ్ళకి అని అంటే ఇంకా ఇవ్వలేదు. అందుకనే నేను వేయి పోలీస్ స్టేషన్లో వేయి గొనేన్లో ఇంకా మొత్తానికైతే ఈఎంఐ నెంబరు సెల్లు బిల్లు మొత్తం కంప్లైంట్ చేసి వచ్చినాను తీసుకున్నారని. మొత్తానికైతే ఫ్రెండ్స్ ఇక స్టేషన్ కంప్లీట్ ఇచ్చినందుకు సార్ వాళ్ళు అయితే ఇంకా మనకు మొబైల్ అయితే ఇంకా హ్యాండ్ ఓవర్ చేసినారు చూడండి. ఎలా పట్టుకున్నారో ఏమో తెలియదు కానీ సూపర్. రూపాయి ఖర్చు లేకుండా మా ఫోన్ మా దగ్గరకు వచ్చింది అన్ని రోజులకైనా సరే. ఇంకా ఇది ఒక చాలా ఆనందకరమైన విషయమే. ఇంకా సార్ వాళ్ళు అయితే ఇంకా సెల్లు మనకి ఎటువంటి ఖర్చు కొనుకోలేదు, ఇంకా సెల్ మనకి ఎలా ఉన్నా సెల్ అలానే ఇచ్చారు చూడండి. తప్పకుండా అయితే మన సెల్ ఇలా వచ్చింది. సార్తో కానీ వీడియో కానీ తీసుకున్నాను ఒకటి. ఆ వీడియో ఏంటనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి సార్, ఏదైనా అంటే మాట్లాడలేదు సైలెంట్గా మొబైల్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పాడు చూడండి. సెల్ చూడండి ఎట్లా ఉండదు, దీనికి పౌజ్ కానీ తెచ్చాను ఒకటి పౌజ్ వైట్ వైట్ పౌజ్ వేసి చూపిస్తాను అండి మీకు. బాగుండదు ఎంత సో వైట్ పౌజ్ తెచ్చినాను 50 రూపాయలు 50 రూపాయలు ఇంకా కొత్తది కానీ. సో ఫ్రెండ్స్గా చూడండి గోని గన్లో పిఎస్ అని ఉంటుంది, ఈడ ఈఎంఐ నెంబర్స్ ఉంటుంది, ఇంకా ఈడ జీజీఎల్ అని 14. నా నెంబర్ వచ్చేసి 14 అంటే కంప్లీట్ నెంబర్ వెళ్ళిపోయిందని అది సీరియల్ నెంబర్. ఈ పేపర్ అయితే తీసేస్తున్నాను ఇంకా ఇది మీకు చూపించాలని ఇన్ని రోజులు పెట్టుకున్నాను ఈ పేపర్ని, లేదంటే ఏ రోజే పెరిగి పడేస్తున్నాను. చూడండి సెల్ అయితే ఈ విధంగా వచ్చారు ఇంకా సో తర్వాత క్లీన్ చేసుకున్నాండే. సో ఈ విధంగా ఉంది ఇది సెల్. ఇంత పౌచ్ అయితే వేస్తున్నారు ఇది. సో పౌచ్ ఫ్రెండ్స్గా కొత్త మొబైల్ అయింది చూడండి. కొత్త మొబైల్ పాగొట్టి నెల వాడిన అంత దీన్ని అంతలో పెట్టుకొని వేరే దొంగలు ఏదైతేనే మన సెల్ మనకు వచ్చింది సంతోషపడి. సో మొత్తానికి అయితే ఇంకా సెల్ అయితే దొరికింది. ఇంకా మన వీడియోస్ కానీ ప్లే చేసుకొని చూడడానికి బాగా వస్తుంది సెల్. ఎట్లా మరి ఎవరికి ఇద్దామని చెప్పాను, ఎవరికి ఇద్దాం మీ నాకు సెల్ లేదు మీ నాయనకి. సో మా ఆయన కానీ వీడియోలు చూద్దామంటే సెల్ లేదు మా ఆయనకి. ఇంకా వీడియోలు అయితే మీరు బాగా వీడియో చేయండి, బాగా అందరికి నచ్చినట్లు వీడియో చేయండి అంటున్నాడు. ఇంకా మా నాయనతో ఇస్తాంలే మీ నాయన చేస్తాము. సో ఇంకా మా నాయన కొడుకుస్తాం చూడండి సెల్. ఇది ఇవాటి వీడియో ఫ్రెండ్స్ అన్నీ కలిసి వస్తున్నాయి చూపు. అన్నీ చాలా సంతోషకరంగా సంతోషకరమైన అన్నీ ఒకేసారి కలిసి వస్తున్నాయి. ఏమో మౌంటేషన్ ఒకటే రోజు వచ్చింది అయ్యింది, సెల్ ఒకటే రోజు అయ్యింది, ఇంకా అన్ని మంచి ఏమంటారు మంచి కార్యాలే మనకు అన్ని కలిసి వస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ ఇంకా మౌంటేషన్ అయిపోవడము సెల్ రావడం అంటే చాలా సంతోషకరమైన విషయమే. చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇంకా మన మొబైల్ మనకు వచ్చింది, మౌంటేషన్ కూడా అయిపోయింది కాబట్టి. సో ఫ్రెండ్స్ ఈ మొబైల్ అయితే మా మామగారు ఒక సెల్లు కొనియండి, మీ వీడియోస్ బాగా చేయండి, బాప్లప్ పాపులర్ కావాలంటున్నాయి. ఇంకా సెల్లు కొనిద్దామంటే మా సెల్లు పోగొట్టుకోవడం ద్వారా ఇంకా సెల్లు కొత్తది కొనుకున్నాం, అందుకనే ఇంకా సెల్లు కొనిచ్చే పని లేనట. మాకైతే మా సెల్లు మాకు వచ్చింది. ఇంకా ఇంకా మీకు కూడా ఫ్రెండ్స్ మీకు వచ్చిన మాట, మీ మొబైల్స్ కూడా పోతే వాళ్ళు ఇల్లు అడిగేదాని కంటే డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు పోలీస్ సార్ వాళ్ళు మనకి 1 రూపాయి ఖర్చు లేనట్టు మన సెల్లు మనకు సేఫ్టీగా ఇంటికైతే వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి తప్పకుండా అయితే మీరు సెల్ కొనిన తర్వాత ఫోన్ బాక్స్
బిల్లు ఖచ్చితంగా ఈఎంఐ నంబర్ బిల్ కదా ఖచ్చితంగా ఫోన్ బాక్స్ అనేది పడేద్దండి ఎవరు ఫోన్ వచ్చింది కదా అని బాక్స్ పడేస్తుంటారా బాక్స్ అయితే పడేద్దండి ఎప్పటికైనా కానీ మనం పనికి వస్తుంది అనమాట ఇంకా సో మొత్తానికి వచ్చేసి ఈ ఫోన్ అయితే మా మామకి అయితే ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా మా మామకు కూడా వీడియోస్ చూడడానికి ఫోన్ రావడానికి ఇంకా బాగుంటుందని వీడియో సెల్ అయితే ఇవ్వాలనుకున్నాము మా మామ వచ్చిన తర్వాత మా మామకి అయితే ఇస్తాను ఇంకా వీడియోస్ కూడా ఎలా చూడాలని మా మామకి తెలవు దాన్ని కూడా సెల్లో చూపించే ఇస్తాం మా మామకి మొత్తానికి వచ్చేసి మన సెల్ మనకు సేఫ్టీగా మంచిగా మన ఇల్లు చేరినందుకు పోలీస్ సార్ వాళ్ళందరికి చాలా చాలా థ్యాంక్స్ సార్ థ్యాంక్స్ సార్ ఖచ్చితంగా అందరూ బాగా అందరూ హెల్ప్ చేశారు మాకైతే ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా వీడియో అయితే ఇంకా చాలా మంది కామెంట్ చేస్తున్నారు వంట బ్లాగు మీ ఊరు మీ పల్లెటూరు మీ విలేజ్ చూపించండి అని చెప్తున్నారు యాక్చువల్ అయితే విలేజ్ చూపించాలి కాకపోతే ఇంక ఈరోజు టైం పడలేదు అందుకని పని చేసుకుంటున్నాం రేపటి నుంచి అయితే ఇంకా బ్లాగ్స్ వంట బ్లాగ్స్ స్టార్ట్ చేయాలి తర్వాత ఇంకా మన ఊరు కానీ మన విలేజ్ కానీ చూపిస్తామండి ఎవరైతే అందరూ ఎవరు 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 అని కామెంట్ చేస్తున్నారు ఖచ్చితంగా అయితే రేపటి వీడియోలో ఏ ఊరు అనేది కూడా క్లారిటీగా అనేది అందరికీ చూపిస్తాం ఓకే చూపిస్తాం ఫ్రెండ్స్ విలేజ్ ఎలా ఉంది అనేది ఎంత పెద్ద ఊరు అనేది మా ఊరు మీకు చూపిస్తాము వంట త్వరలో వంటల బ్లాగ్స్ కూడా మనకి రుతు కూడా వంట బ్లాగ్స్ చేయాలని చాలా ఇష్టపడుతుంది నేనే స్టవ్ రిపేర్ చేయించుకుందాం ఇంకా ఇట్లా స్టవ్ రిపేర్ చేసుకొచ్చి ఇట్లా బయట చేసుకుంటాం అనమాట చాలా మంది కామెంట్ చేసినారు కూడా బయట చేసుకుంటే బాగుంటుంది ఫ్రీ ఉండే మనకు గానీ బయట ప్లేస్ ఉంది కదన్నా పెద్దగా అని చెప్తున్నారు ప్లేస్ అయితే బాగానే ఉంది మనకి వీడియోస్ చేయడానికి ఇంకా మొత్తానికి అయితే ఆ గేటు చూడండి ఆ గేటుకి షీట్ వేస్తే కనిపించినట్లు ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు ఇంకా మనం వంట బ్లాగ్స్ మన బ్లాగ్స్ అన్నీ చేసుకోవచ్చు దాన్ని అయితే షీట్ వేసి మొత్తానికైతే ఇంక ప్యాక్ చేసేస్తా ఆ వీడియో కూడా చేస్తాం ఇది ఇంకా ముందు ఫస్ట్ చిన్న స్టవ్ చేయించుకోండిరా వంట స్టవ్ ఒకసారి స్టవ్ చూపిస్తాము సిలిండర్ ఉంది దానికి ఫెయి అనేది సెట్ చేయాలి ఫ్రెండ్స్ ఫెయి సెట్ చేయించుకున్న తర్వాత మనం వీడియోస్ ఇంకా బయట వంట బ్లాగులు చేసుకోవచ్చు ఇంకా అందుకని ఫస్ట్ అది రిపేర్ చేసుకొని వస్తే మనం వంటల బ్లాగులు స్టార్ట్ చేయొచ్చు ఎంత కావాలి చూడండి ఇది లాటరీలో తగిలింది ఇది సిలిండర్ వచ్చేసి చిన్నది దీనికే మనము ఫెయి వస్తుంది ఇట్లా ఫెయి సెట్ చేయించుకొని ఇంకా సింపుల్గా బాగుంటుంది ఇంకా వంట వీడియోలు అంటే వంట వ్లాగ్ చేయడానికి చేసి చూపించడానికి వీడియోస్ ఏం కాదు ఏమైనా ప్రాబ్లం ఉంటే కానీ ఆడ చూపిస్తారు అప్పుడు చెప్తారా ఇంక దీనికే అనేది అంటే వచ్చింది లాంటి పొయ్యి అది మామూలు రెండు ఫొయ్యిలు ఉంటే మనకి ఎట్లుంటుంది దాని మాదిరి ఒక పొయ్యి వచ్చింది అది ఈడ ఇది ఈడ బాగుండదు కదా అందుకనే దీనిపైనే ఫొయ్యి అమరిస్తే బాగుంటుంది ఇంకా తిప్పుకోవడానికి అని ఈడ అంత బా వంట చేసుకోవడానికి బాగుంటుంది అని ఈ సిలిండర్ చేర్చుకున్న తర్వాతనే వంట లాగైతే స్టార్ట్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మొత్తానికైతే చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా మీ సపోర్ట్ ఇలానే ఉండాలని ఇంకా పైకి ఎదగాలని చాలా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూస్తున్న మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దాం అలా ఒక చిన్న లైక్ ఇవ్వండి సో ఫ్రెండ్స్ ఇంకా సెల్ అయితే మా మామకి ఇస్తానని చెప్పినా కదా ఫ్రెండ్స్ మా మామ అయితే వచ్చినాడు సెల్ అయితే మా మామకి ఇద్దాం అబ్బాయి సబ్స్క్రైబర్స్ అని ఉంటది కదా ఇక్కడ ఇట్లా ఇప్పుడు మా నీ కొడుకు నాకు ఫోటో వస్తుంది దీనిపై క్లిక్ చేస్తే ఇప్పుడు మన వీడియోస్ వస్తాయి ఇట్లా మన వీడియోస్ లైక్ కొట్టు సో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇంకా సెల్ అయితే మా మామకి ఇచ్చేసినాం చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్